మార్కెట్ చైర్మన్ రంగారెడ్డి గారు దూరం దూరం అండి సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ हेलो पोला मकल लाभ आलस्य आलस्य इकड़ सेंटर ओपन चेयड़ा सांशन श्रीकांत रेड्डी गारी అట్లే ఎమ్మెల్యే గారు చెప్పగానే వచ్చినటువంటి గంగారెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు. అది ఏదేమైనా కూడా తొందర అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న డిసిఎంఎస్ సెంటర్లు కొల్వాయ ఒకటి ఉంది, కోనాపురం ఒకటి ఉంది. వాళ్ళని అడిగితే ఏంటంటే వారం రోజులైనా కూడా అన్లోడ్ అయితేనే మాతో కాదు అన్న ఆలోచనతో ఉంది. అందుకే ఎమ్మెల్యే గారు వారం రోజుల నుంచి ఓపెన్ చేస్తా ఉన్నా కూడా డిలే కావడానికి అదే. ఇక్కడ పక్కనే నర్సీలపల్లి నుంచి మల్లేశం అనే తను అమాలిన పూర్తిగా సమకూర్చుకొని ఇక్కడ ఈ సెంటర్ను మేనేజ్ చేయడానికి చైర్మన్ గారితో మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ఆయన కూడా ప్రత్యేకంగా రైతుల పక్షాన అభినందనలు తెలియజేస్తున్నా. గ్రామానికి వచ్చిన మన శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి మరియు డిసిఎం గారికి మన సెంటర్లో మొక్కల కొనుగోలు చేయడానికి వచ్చిన మన ఎమ్మెల్యే గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రైతుకు ఇంకా కూడా మొక్కలు ఇప్పుడే స్టార్ట్ చేసారు ఇరవడం కానీ మరియు మిషన్లు వేయడం కానీ ఇంకా ఒక వారం రోజులు అయితే ఎక్కువ కనుగోలు ఇక్కడ కేంద్రానికి తీసుకొస్తారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రతి ఒక్క అధికారిని కోరుకుంటున్నాను. మనకు చాలా అంటే మన దగ్గరలో శ్రీకాంత్ రెడ్డి చైర్మన్ ఉంటలో మనకు కూడా చాలా, ఎందుకంటే రేపు మక్కలకు ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నా. ఏదైనా మనం కూడా నాణ్యత వృద్ధి పట్టి మనం కూడా కేంద్రాలకు వేయాలి. తెచ్చిన తర్వాత కూడా మనకు ధైర్యం ఉన్నది, ఎందుకంటే శ్రీకాంత్ రెడ్డి దగ్గర ఉన్నది కాబట్టి మనకు ధైర్యం ఉంది రైతులకు. కానీ ఇంకొకటిసారి ఒకటి సూచన ఏంటంటే 30 తారీఖు కన్నా కొంచెం ఒక వారం మాకు ఎగ్జిబిషన్ ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే 30 లాస్ట్ పేపర్లు వచ్చింది, దాన్ని కూడా దృష్టి పెట్టుకోవాలి చైర్మన్ గారు. అలాగే పెద్దలు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి రైతులందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మాకు కొంత కన్ఫ్యూజ్ ఉంది ప్యాడీ సార్, ప్యాడీ తోరి కన్ఫ్యూజ్ ఉంది సార్. ముఖ్యంగా ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా రైతు ప్రభుత్వం. ఎందుకు అంటే గతంలో మనం ఎన్నడూ కూడా చూసుంటాం, ఇది ఒక చిన్న ఉదాహరణ పక్కకే రోల వాళ్ళు కనీసం ఎవరు కనీ విని ఊహించలే. అసలు మనం ఎప్పుడు కూడా పెద్ద డిమాండ్ కూడా లేకుండే ఇది రీమాడలింగ్ చేయండి ఇన్ని కోట్లు ఇయ్యని చెప్పి కూడా ఎవరు అడగలే. కానీ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ప్రత్యేక దృష్టి, రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని రోజులు దోషపడ్డరు నీళ్లు లేకుండా, కాబట్టి కొంత ఓపిక పట్టండి. ఖచ్చితంగా కూడా ప్రతి చివరి గింజ వరకు కూడా కొంటారు. పోయినసారి చూసిన వర్షాకాలం తడిసిన ధాన్యాన్ని కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మెడల వంచి కొనిపించారు, కాబట్టి ఎవరికి ఎటువంటి అనుమానం లేదు. పూర్తి స్థాయిలో ప్రతి చివరి గింజ దానిక కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఖచ్చితంగా అధికారులు పూర్తి స్థాయిలో కొంటారు, కాబట్టి రైతులు ఎటువంటి ఇబ్బందులు పడద్దని చెప్పి ఎవరన్నా ఏమన్నా చెప్పినా మీరు నమ్మకుండా ఈ ప్రభుత్వానికి సహకరిస్తూ మీకు ఒకరికొకరు సహకరిస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ అన్న ద్వారా కనుగోలు చేయొచ్చు. మేము కూడా వాళ్ళకి ఏజెన్సీగా డిసిఎంఎస్ నుంచి ఎన్ని సెంటర్లు అంటే అన్ని సెంటర్లు ఇవ్వడానికి కూడా కష్టపడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి సంజయ్ రాయ్ గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై జవాన్. సంతోషం. మీ అందరికీ కొన్ని విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఒక గడ్డు కాలంలో విపత్కర పరిస్థితులలో
ఈ పంటలను మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇదంతా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచం మొత్తం కరోనా వైరస్ బారిన పడి గిలగిలలాడుతున్న పరిస్థితులలో మన భారతదేశంలో, ముఖ్యంగా భారతదేశం అంతట్లో కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయడం జరుగుతుంది. సోదరుడు శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ సందర్భాన మనమంతా కూడా ఓపికతో, క్రమశిక్షణతో ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశంలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఎవ్వరికి కూడా ఈ రకంగా కొనుగోడే పరిస్థితి లేదు. వాస్తవంగా ఈ రకంగా ఉంటే పోలీసు వాళ్ళు వాళ్ళ లాఠీలకు పని చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ మనం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి, మన రైతుల పాలిట దైవంతో సమానం. వారు మనకు కల్పించిన ఈ అవకాశాన్ని దయచేసి మనమంతా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికి వెళ్ళాలని హమాల్లా కొరత ఉంది కాబట్టి కొద్దిగా అన్లోడింగ్లో సమయం తీసుకుంటుంది. మనం ఓపికతో ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఓపికతో ఉంటే మీరు వండించిన, వారు చెప్పిన సోదరుడు చెప్పినట్లు మీరు వండించిన ఈ పంటలన్నిటి చివరికింజ వరకు కొనుగోలు చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. తప్పకుండా దానికి టైం బౌండ్ ఏం లేదు. కట్ ఆఫ్ డేట్ కూడా ఎవరు చెప్పినా మీరు వినకండి. కట్ ఆఫ్ డేట్ ఏం లేదు కదమ్మా, అటువంటిది ఏం లేదు. తీసుకొచ్చినా తీసుకోవడానికి మేము తయారుగా ఉన్నాం కాబట్టి ఓపికతో ఉండండి. ఆల్రెడీ మేము మొక్కజొన్నలకు డబ్బులు కూడా జమ చేయడం జరిగింది. డబ్బులు వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చాయి. ఈ జిల్లాలో ఈ పాటికే 4 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఇంతవరకు జైత్యాల జిల్లాలో 5,000 మంది రైతులకు సంబంధించినటువంటి 165,000 క్వింటల్ అనగా 16,500 మెట్రిక్ టన్ల మొక్కజొన్నలు మేము కొనుగోలు చేయడం జరిగింది. అలాగే 6,800 మంది రైతులకు సంబంధించినటువంటి 4,50,000 క్వింటాల వడ్లు కూడా ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఎవరి ద్వారా ఏ రకంగా మీరు కొనుగోలు చేయడం జరుగుతుందని మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు భారతదేశంలో మీరు ఎక్కడైనా తెలుసుకోండి, మన గౌరవ పార్లమెంట్ సభ్యులు వారికి కాస్త తెలియకపోవచ్చు, వారు దీక్ష పెరిట ఒక రోజు నాటకం మొదలుపెట్టారు, అది కరెక్ట్ కాదు. ఈరోజు భారతదేశంలో 22 రాష్ట్రాలు దాదాపు వాళ్ళ అధికారంలో ఉన్నారు. వాళ్ళ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఒక గింజ కూడా భద్ర ధర పెట్టి కొనుగోలు చేయడం జరగటం లేదు. మీరు పండించిన ఈ పంట ఉత్పత్తులన్నీ కూడా మీరు విక్రయించే దాకా మేము తీసుకుంటూనే ఉంటాం. డబ్బులు కూడా వారం 10 రోజుల వ్యవధిలో మీ అందరికీ మీ అకౌంట్లలో జమ చేస్తామని మీ అందరికి సెలవిస్తూ, నన్ను ఎంతో ఆత్మీయతో ఈ బీర్పూర్ గ్రామానికి వెంట తీసుకొచ్చిన అన్న సంజయ్ అన్న గారికి మళ్ళీ మళ్ళీ మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుస్తూ సెలవిస్తున్నాను. జై తెలంగాణ. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి ముఖ్యంగా చేసిన సోదరుడు, రైతు బిడ్డ, విద్యావంతుడు, ఉద్యమ నాయకుడు మార్క్ఫెడ్ చైర్మన్ శ్రీ గంగారెడ్డి గారికి, వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవసారి కూడా ఎలక్షన్లు అయిపోయి శాసనసభ పార్లమెంటు అన్నీ అయిపోయినాయి. అసలు ఏం రాజకీయాలకు తావేలేదు. చేద్దాం అనుకుంటే మనంతా బేకూఫ్ ఇంకోలేడు. వాస్తవానికి రాజకీయాలకు ఇప్పుడు అవకాశాలు అన్ని ఎలక్షన్లు అయిపోయింది. ఇప్పుడు ఏదున్నా కానీ ఎవరైనా కానీ ప్రజల కోసం, ప్రజాసేవ కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, భారతదేశ అభివృద్ధి కోసం ఒకరికొకరు నడుమగట్టి పనిచేసుకోండి. అదే దిశలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి, ఇక మంచిగా మన ప్రతి ఎకరాకు నీళ్ళు వచ్చే విధంగా తుమ్ములు నిర్మించుకోవాలి, ప్రతి చెరువు నిండే విధంగా నీళ్ళు ఇవ్వాలి. అదేవిధంగా మన బీర్పూర్ మండలం కానీ ధర్మపురి మండలానికి ఏదైతే సాగునీరు అందిస్తుందో ఆ మొత్తం ఇక్కడ ఒక 12,000 ఎకరాలు, అక్కడ ఒక 13,000 ఎకరాలు, 25,000 ఎకరాల ఆయకట్టు ప్రతి ఎకరం పండాలి. ఇప్పటికే ఉన్న ఆయకట్టును స్థిరీకరించుకోవాలి, బలోపేతం చేసుకోవాలి, 2 పంటలు పండించుకోవాలి, రోయింగ్లో నార్లు పోసుకోవాలి, ఆ చిన్న ధాన్యాన్ని కొనాలి. ఇవన్నీ ఆలోచనలతో ప్రభుత్వం ముందుకు వెళ్తాము. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా 1 క్వింటాల్ కూడా 1 కిలో కూడా విడిచిపెట్టకుండా కొనాలని చెప్పి 27,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మక్కలు కొనుగోలుకు 3,000 కోట్ల రూపాయలు ఇప్పటికే శాంక్షన్ చేయడం. ఇంతకుముందు గంగారెడ్డి గారు అన్న చెప్పినట్టు, మార్కెట్ చైర్మన్ గారు చెప్పినట్టు, అదేవిధంగా సోదరుడు చాలా క్లారిటీగా చెప్పిండు అన్ని విషయాలు. శ్రీకాంత్ రెడ్డి గారు ఎందుకంటే స్థానిక సమస్యలు తెలుసు, ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చేయాలనే ఆలోచనే ఈ ప్రభుత్వానికి ఉంది. ఇవాళ ఒక దమ్ము ధైర్యంతో మాట్లాడగలుగుతున్నాం ఇక్కడ, ఏదో ఎమ్మెల్యే అయినా గర్వంతో కాదు,
ఒక తెలంగాణ బిడ్డగా ప్రభుత్వంలో ఒక బాధ్యత ఉన్నవాలగా ఇయాలి పక్కన చూస్తే గిట్ల దాటితే చాలు మనకు వేరే రాష్ట్రాలు వస్తాయి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ చుట్టూ మనకు రాష్ట్రాలు ఇయాలనే చెప్తున్నాడు ఎక్కడండి ఎక్కడ ఉంటున్నారు ధాన్యం ఎక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ స్థాయిలో ప్రారంభమైనాయో ఇవాళ ఎక్కడైనా చర్చ సిద్ధం ఎంత పెద్ద నాయకులు కానీ గ్రామస్థాయి నాయకులు కానీ కానీ చర్చ వద్దు రచ్చ వద్దు ఎందుకు నేను కోరుకుంటున్నా అంటే నేను నిర్ణయాక ఉన్న టెలికాన్ఫరెన్స్లో కానీ అంత రోజు ఉదయం నేను మన కేడిసిసి డైరెక్టర్ గారు పమ్ముడు శ్రీకాంత్ రెడ్డి గారు మేమందరం కూడా మంత్రివారిలో కూడా వెళ్ళాం రైతులు వ్యాపారస్తుల మధ్యలో ఈ ప్రభుత్వం ఉందని కూడా మీరు మర్చిపోద్దని చెప్పి తెలియజేస్తాను అదేవి ఎంతోమంది రైతులు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు కూడా గతంలో ఈ అగ్గితగుల విషయాన్ని ప్రస్తావించిన విషయాన్ని మర్చిపోవద్దు అగ్గితగులు వచ్చినప్పుడు వచ్చేదే గట్టి తప్ప గింజ సరిగ్గా కాదు వీళ్ళు కూడా మాట్లాడినారు అదే మాట ఇలా వ్యాపారస్తులు మాట్లాడు కానీ వ్యాపారస్తులకు అడ్వాంటేజ్ కానీ భారతదేశం యావత్తు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టిన స్టాండర్డ్స్ ప్రకారం ఉంటే ఒక గింజ కూడా తీసే అవసరం లేదు కిలో కాదు గింజ కానీ తాలో తప్ప ఉంటే మాత్రం రైతులు కూడా సహకరిస్తే మనకి ఇబ్బంది పడకుండా ఉంటుంది రైస్ మిల్లర్స్కు వాళ్ళకు ఎవరికో లాలిచపడలేమని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి ఇంత మంచి వాతావరణం ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు ఇప్పటికే చూసిన 4 రోజులు లేట్ అయినందుకు ఆ మక్కలు 10.2 వచ్చింది మాస్టర్ అంటే ఎండిపోతున్నాయి వేడి తగ్గుతుంది రైతుకు నష్టం అవుతుంది ఇది ఇప్పటికే మేము 12 రోజుల నుంచి రెడీ ఉండేటి ఇంకేం రైతులు తెచ్చుకుంటే ఇప్పటికే చాలు చేస్తుంటాం ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి రైతులు రైతు నాయకులు వీరైనంత తొందరపడి అందరు సమిష్టిగా పనిచేసి మనం ఈ ధాన్యాన్ని తరలించాలని చెప్పి అందరిని కోరుతూ తప్పకుండా ఈ 45 రోజులు ఎక్కడ మేము కూడా ఉంటాం ఇక్కడే అందుబాటులో ఉంటాం రైతుల కోసం ఎక్కడ సమస్య వచ్చినా కానీ వాళ్ళ కోసం గ్రామ స్థాయి నుంచి మేము అందరం కూడా పనిచేస్తాం మంత్రి గారి వరకు అని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ